సో కార్తీక మాసం సందర్భంగా, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇప్పుడు అంతా కూడా అందరూ దీపాలు వెలిగించుకునే విధంగా దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వెలం కొత్త ప్రాంతంలో గత సంవత్సరం కూడా బ్రహ్మకుమారి సాధ్యంలో మెడిటేషన్ క్లాసెస్ జరుగుతుంది. ఇక్కడ రామకృష్ణ గారు, మాజీ కృష్ణ గారు వాళ్ళతో ఒక 2 నెలల నుంచి ఇక్కడే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక 55 మంది వస్తూ ఉంటారు. దాని కారణంగా కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను అందరికీ కూడా ఈ అనుభూతి, శివుడి యొక్క అనుభూతి చేయించాలి, శివుని యొక్క నిజమైన పరిచయాన్ని తెలియచేస్తూ ఆ పరమేశ్వరుడి యొక్క అనుభూతి చేయించడం కోసం రాజయోగ మెడిటేషన్ క్లాసెస్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సందర్భంగా, ఈ పౌర్ణమి ఈరోజు ఏదైతే జ్వాలా తోరణం అనేది చేస్తాము, ఆ జ్వాలా త్వారణం ద్వారా అందరికీ కూడా యమపురిలోకి వెళ్ళేటటువంటి ఆ శిక్షల నుంచి రక్షించి వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుభూతి చేసుకోవాలన్న కారణంగా జ్వాలా త్వారణాన్ని, అలాగే ఆ పరమేశ్వరుడు ఈ భూమి మీదకి అవతరించిన దానికి గుర్తుగా ఆకాశ దీపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆత్మజ్యోతి వెలిగి వారిలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం తొలగిపోయి ఆ పరమశివుడి యొక్క అనుభూతితో ఈ కలియుగి ప్రపంచాన్ని మరలా కృతియుగంగా తయారు చేయడం కోసం ఆ పరమశివుడు అవతరించి మానవుని దేవతలుగా పరివర్తన చేసేటటువంటి ఈ కార్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని వారు కూడా వారి యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోవాలన్న ఆకాంక్షతోని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతిర్లింగాలు దర్శించుకుని ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహాన్ని కొన్ని భాగ్యాన్ని కలిగించి ఓం శాంతి సంస్కృతి వారికి ఆచరించి ఈ మహా యొక్క యోగ్యాన్ని భాగ్యాన్ని కలిగించే అవకాశం కలిగించి స్థానిక పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి ఓం శాంతి అనేది నేను గత 2 నెలల క్రితం అమౌంట్లో వెళ్ళడం, అక్కడ మన జీవన విధానం ఏ విధంగా ఉండాలా, మనకు ఉండే సమస్యల్ని ఏకాగ్రతతో ఏ విధంగా పరిష్కరించుకోవాలా అనేది చక్కటి క్లాసులు రాజును ఇక్కడ అభ్యసించడం జరిగింది. అది ఒక మంచి కార్యక్రమం. మనం అనేక రంగాల్లో అనేక జీవితాలను గడుపుకుంటాం. మనకు ఉండే ఊరి కానివ్వండి, మనకు ఇబ్బందులు కానీ బాధలని కూడా ప్రశాంతత చేసుకోవాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఆ దేవాలయం. యోగాంటి కార్యక్రమం చేస్తుంటే ఆరోగ్యపరంగా ఆలోచనపరంగా అన్ని ప్రయత్నాలు మనం ముందుకెళ్ళగలుగుతాం. సమాజాన్ని శాంతియుత సమాజంగా స్థాపించాలనే సంకల్పమే ఓం శాంతి యొక్క ముఖ్య. వెలమకొత్తూరు గ్రామంలో 12 జ్యోతిర్లింగాలు ఈ కార్తీక మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఈ జ్యోతిర్లింగాలు 12 కార్తీక మాసం ఆఖరి వరకు ఉంటాయి. అందరూ ఈ కార్తీక మాసం నెలాఖరు వరకు దర్శించుకోవచ్చు. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు దీపాలు, ఆకాశ దీపం తర్వాత దీపాలు వెలిగించడం పెట్టడం జరిగింది. ఉత్సాహంగా పరమాత్మ మీద ఆశ్రయించి ఎంతో భక్తి భావంతో ఈవేళ మా గ్రామంలో జరుగుతుందంటే ఎప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు. మేము సంవత్సరం నుంచి ఇదే మాసంలో కార్తీక మాసంలో మేము స్టార్ట్ చేసాము ఈ ఓం శాంతి. నిజంగా ఎంతమంది ఆత్మలకి ఇలా అర్థమవుతుందని కూడా నేను అనుకోలేదు. నిజంగా ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది వచ్చి దీపారాధనలో పాల్గొంటారని కూడా అనుకోలేదు. ఈవేళ పొద్దుటి నుంచి ఇలా కష్టపడుతున్నాం, ఎంత జనం వస్తారా, 5,000 దీపారాధన మేము ఏర్పాట్లు చేసాము. ఈ రోజున జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలు పెట్టుకున్నాము. ఈ ఏడూరు గ్రామంలోనూ మాకు వచ్చి దర్శనం చేసుకుంటుంటే మాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ పరమాత్మ మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు శివపరమాత్మ. నిజంగా నేను ఇందులోకి వచ్చి నేను చాలా ఆనందపడుతున్నాను.
నేను వచ్చి 3 నెలలకే నన్ను లోకసభ తీసుకెళ్లాడు. నా తండ్రి పరమాత్మ, నా ఇల్లు పరందామ, నేను ఆత్మను పరమాత్మను అనే విషయం కూడా ఇంతవరకు ఓం అంటే ఏంటి, ఇవన్నీ ఎన్నో భజనలు చేశాను, ఎన్నో పోలాటాలు చేస్తున్నాము, కానీ ఇలా ఉంటుందని కూడా ఎప్పుడు జీవితం ఇలా ఉంటుంది అనుకోలేదు. ఎంత ఆనందం అంటే చాలా ఆనందంగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. కానీ భగవంతుడు నిజంగా నేను మర్చిపోలేని విధంగా నేను తెలుసుకుంటున్నాను. నిజంగా ఆయన నాకు ఈ అవకాశాన్ని అక్కీల ద్వారాగా పరమాత్మ నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చి చాలా ఆనందంగా ఉంది. మా గ్రామంలో అందరూ కూడా ఓం శాంతి ఎందుకు, ఈ ఓం శాంతిని ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నారు ఏంటి అని చాలా విధాలుగా చెప్పుకున్నా, ఈ రోజున మేము ఎదిరించి 10 మంది వెళ్ళి కూర్చున్న అక్కయ్య వచ్చి చెప్పండి మీరు, మేము వింటాం ఏదో రోజున నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఈ రోజున ఎంతమంది ఆత్మలకు నిజంగా అర్థమైందంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అక్కయ్య నాకు ఫోన్ చేయటం, మేమేమో వినటం, మేము ఇంకో రోజు అంటాం. ఈ రోజు మళ్ళీ మా గ్రామానికి సంవత్సరం పెట్టి ఇలాగే సాగుతుంది. ఈ ఓం శాంతి ఇంకా మా గ్రామంలో అంతా వచ్చి ఆలకించాలని, వీళ్ళందరూ అభివృద్ధి చెందాలని, నా తండ్రిని పరమాత్మ అని తెలుసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓం శాంతి. నేను ఆత్మని తండ్రి పరమాత్మ అని ఇక్కడికి నిర్మిక్షితమే అక్కడ ఓం శాంతి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మేము క్లాస్ వినడం జరిగింది. కాకపోతే దేవుడు అంటే ఏంటో ఎన్నో గుండె యాత్రలు ఎన్ని తిరిగాము, కాకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడో వెతికినాడు ఎవరికి తెలియదు. ఒక జ్యోతి రూపంలో నిరాకారుడు ఉన్నాడని దేవుడు అని అందరికీ తెలిసేలాగా అక్కయ్య గారు అందరికీ వినిపించేలా మనలో ఉన్న చెడు గుణాలు తీసుకొని మంచి లక్షణాలను మనం చేసుకోవాలని దేవుడు మనకి ఎంతో, మనం మనస్ఫూర్తిగా దేవుడికి సేవ చేస్తే ఆయన మన దగ్గరికి వస్తారు. కంపల్సరిగా మనం అనుకునే ప్రతిదీ మనం సాధించగలుగుతాం. ఎవరిలోనూ ఏది ఉండదు, అందరిలోనే ఉంటుంది అన్ని భగవంతుడి గురించి. కాకపోతే మనం ఏదైనా తెలుసుకోవాలి, అందరం మంచి స్వచ్ఛమైన మనస్తత్వంతో మనం ఆరాధిస్తే భగవంతుడు మనకు ఆ దగ్గరికి తప్పనిసరిగా వస్తాడు. కాకపోతే మనం అందరూ అనురాగంతో ఇవన్నీ చెప్పడం జరిగింది. మన వల్ల జరిగేది ఏది లేదు, అంత పరమాత్ముడు చేసిందే ఇదంతా. మనం ఎవరం అనేది మనకు తెలిస్తే చాలు. మనం అందరం మంచిగా అన్ని సవ్యంగా చేసుకుంటే పరమాత్మ మన దగ్గరికే వస్తారు. ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నాను.